జనసేన నుంచి చేగూడి సూర్యప్రకాష్ గారు ఉన్నారు. సూర్యప్రకాష్ గారు, ఒకరేమో సెల్ఫీ ఛాలెంజ్లతో చేసిన అభివృద్ధి చూపిస్తున్నారు, ఇంకొకరేమో అదిగో డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మేము రాకపోతే మీ భవిష్యత్ అంధకారం అవుతుందని అంటున్నారు. మీ పరిస్థితి ఏంటి? మీరు కూడా ఏమన్నా ఛాలెంజ్లు విసిస్తారా? ఈ మొత్తంగా ఎలా చూస్తారు? ప్రజల్లోకి మీ ఆలోచన ఏంటి వెళ్ళడానికి? మ్యూట్ ఉన్నారు. ముందుగా చంద్ర గారికి నమస్కారం అండి. అలాగే ఈ ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు పేపర్లో జగన్ అన్నే మా భవిష్యత్ అని ఒక టైటిల్ తోటి న్యూస్ ఒకటి వచ్చిందండి. ఈ మీరు చెప్తున్నటువంటి ఈ స్టిక్కర్స్ కార్యక్రమం గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే గడప గడపకి కార్యక్రమం కూడా చేశారు. వాళ్ళు అది ఎంత బాగా సక్సెస్ అయ్యిందో ఏంటో ప్రజలందరూ చూశారు. ఇంటికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలే కానీ మంత్రులు కానీ తవరి కొట్టిన సందర్భాలు టీవీలో చూసాం, పేపర్లో చూసాం. ఆ దెబ్బకి మళ్ళీ గడప గడపకి ప్రోగ్రాంకి వెళ్ళడానికి కూడా వారి యొక్క శాసనసభ్యులు కానీ వారి యొక్క నాయకులు కానీ ప్రజల మధ్యకి వెళ్ళడానికి భయపడిపోయే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు వారికి, ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి ఇంత క్లియర్ మెజార్టీ 151 సీట్లు, ఇంతకుముందు మన కంబైన్ స్టేట్లో కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి మన రాష్ట్రంలో కానివ్వండి, ఇంత క్లియర్ మెజార్టీ వచ్చి అద్భుతమైన పరిపాలన చేసే అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాని తగ్గ వయసు కూడా వారికి ఉంది, చేయదగ్గ అవకాశం ఉంది. ఉండి కూడా ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఎవరన్నా చేశారంటే మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని చెప్తే చెప్పక తప్పదండి అది. ఎందుకంటే వారు ఈ 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో వారు ఏదైతే చెప్పారో, నవరత్నాలు కానివ్వండి, మిగిలినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏది కూడా ఈరోజు కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే అది ఇంప్లిమెంట్ కావట్లేదనే చెప్పాలి. ముఖ్యంగా మద్యపాన నిషేధం కానివ్వండి, అది ఇప్పుడు ప్యానల్లో ఉన్న పెద్దలు చెప్పారు. అది నుంచి ఎన్నో సంవత్సరాలు ఆ పథకం మీద లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కూడా అప్పులు తీసుకొచ్చేసారని చెప్పేసి. అలాగే పోలవరం ఎట్టి పరిస్థితులను కూడా మా హయాంలో మేము ఓపెన్ చేసి తీరుతామని పోలవరం ప్రాజెక్ట్, మన రాష్ట్ర ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్, ఈరోజు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేశారు. అలాగే బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీలకి, మైనారిటీస్కి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారో కూడా వారు ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితి. అసలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి కేవలం వారు కానీ వారి యొక్క నాయకులు కానీ పూర్తిగా అవినీతిమయమైపోయి. నేను అనేది కరెక్టే. ఇవన్నీ కూడా దాదాపుగా అందరూ మాట్లాడుతున్నారు, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు సెల్ఫీ ఛాలెంజ్ అంటున్నారు అంటే సరే, ఒకసారి గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి చేసింది చూపించుకోగలుగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ప్రభావితం చేస్తున్నారు. జనసేన పరిస్థితి ఏంటి? కేవలం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినప్పుడు అందరూ గబగబా బయటకు వస్తారు, ఆ కౌలు రైతులు భరోసా యాత్ర చేసినప్పుడు, లేకపోతే ఇదని చెప్పాలనుకుంటున్నప్పుడు. అంటే ఇలాంటి ఒక విమర్శ ఉంది కదా జనసేన మీద. కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే ఉంటుంది, ద్వితీయ శ్రేణి నాయకులది అంత కొంత యాక్టివ్ ఉండదు అన్నప్పుడు ఇలాంటి విమర్శ టైంలో మీరు ఎలా కౌంటర్ చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం చేస్తున్న ఈ పనుల్ని? అసలు ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం అయినా కూడా అండి, ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న తీరు చూస్తుంటే తెలుగుదేశం కంటే మేము చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చామనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూస్తున్నారు కూడా. ఏమండి, కౌలు రైతులకి, చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల విషయాల్లో కానివ్వండి, అలాగే ఈ పాడైపోయిన రోడ్ల విషయంలో మేము గతంలో డిజిటల్ క్యాంపెయినింగ్ చేసాం. అలాగే ఈ ఇళ్ల స్థలాల విషయంలో, ఈ గృహ నిర్మాణాల విషయంలో కానీ అన్ని కూడా మేము గతంలో కూడా డిజిటల్ క్యాంపెయినింగ్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము గతంలో ఏ రకమైన ప్రభుత్వంలో లేకపోయినా ఒక్క సీట్ కేవలం ఒకే ఒక్క సీట్ తోటి నెగ్గినా కూడా ఆ ఎమ్మెల్యే కూడా మార్చే మాతోటి లేకపోయినా కూడా ఈ రోజు పూర్తి బాధ్యతాయుతంగా మేము సరైన ఒక ప్రధాన ప్రతిపక్షం కంటే ఎక్కువగా మేము ఈ రోజు ప్రభుత్వ పక్షాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక పార్టీ జనసేన. మీరు కూడా అలాంటి ఏదైనా ఛాలెంజ్ గానీ ఏదైనా ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని ఛాలెంజ్ చేసి ఎండగట్టే ప్రయత్నం ఏమైనా ఉందా మీ సైడ్ నుంచి? అంటే అమ్మ మీరు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తారు, సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారు అని అన్నారు. వారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, చేసిన డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవి చూపించుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కానీ మేము ఈ రోజు కూడా మేము ప్రభుత్వంలో లేము, మేము ప్రతిపక్షంగానే ఉన్నాం. ప్రభుత్వంలోకి మేము వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నాము వస్తే అంటే రావడానికి కూడా ముందు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ఎండగట్టడానికి ఏదైనా ఛాలెంజ్ చేయొచ్చు కదా, వచ్చాకే చేస్తాము లేకపోతే లేం కాబట్టి చూపించలేము అన్నది కరెక్టా? మేము ఇప్పటి వరకు చేస్తున్నది అదే కదండి. మేము ఇప్పటి వరకు జనసేన పార్టీ ఈ 4 సంవత్సరాల్లోనూ ప్రధాన పక్షం తెలుగుదేశం కంటా కూడా మేము గట్టిగా చేస్తున్నది ఒక జనసేన ఒకటే. ఈ రోజు ప్రజల్లో నిత్యం పోరాడుతున్నది జనసేన పార్టీ ఒకటే. అది మీరు కాదలేదు సత్యం. అది ఎక్కడైనా సరే జనసేన పార్టీ ఒక్కటే. తెలుగుదేశం అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది, మళ్ళీ యాక్టివ్ అయ్యేది తప్పితే మేము గత 4 సంవత్సరాలకు కూడా ప్రధానంగా కానీ కేవలం పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే హడావుడి ఉంటుంది. ఆయన మళ్ళీ ఏ షూటింగ్ కి వెళ్ళినప్పుడు సైలెంట్ అయిపోతుంది అన్న చర్చ ఉంది. అది కరెక్ట్ కాదండి. సెకండ్ కట్టర్ ప్రతి కాన్ఫరెన్స్ లోనూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. మాకు ఎన్ని చోట్ల అయితే ఇన్ఛార్జ్లు ఉన్నారు అన్ని చోట్ల కూడా మేము యాక్టివ్ గా పనిచేస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, జనంలోకి జనసేన పార్టీ జనసేన పేరు మీద నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నాం. అది మాట మీరు గ్రహించాలి. మీరు ఈ జనసేన పార్టీ ఏ రకంగా ప్రభుత్వాన్ని నిలదీస్తుందో ఎవరికి తెలియని విషయం కాదు. తెలుగుదేశం కంటే కూడా మేము బెటర్ పొజిషన్ లో ఉన్నాం ప్రభుత్వాన్ని నిలదీయటం విషయంలో. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది.